నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. జిమ్ చేస్తూ యువకుడు మృతి, ఎల్బీ నగర్ లో ఘటన. రాహుల్ కు వార్నింగ్, తాతయ్య పేరు వాడద్దంటూ హెచ్చరించిన ముని మనవడు. కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఓయూ విద్యార్థులు, దిష్టిబొమ్మ దహనం. బీజేపీలో చేరిన టాలీవుడ్ నటీమణి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం. హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలో అతి వ్యాయామం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. అల్కాపురిలో ఉన్న ఓసల్ సాలిడ్ ఫిట్నెస్ సెంటర్లో ట్రెడ్మిల్ మీద ఏకంగా 2 గంటల వ్యాయామం చేసిన బాసు అనే యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఉంది సార్, మరి దీంట్లో ఉంటది అనుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళాను, ఇది వెబ్సైట్ లో ఉంటుంది, రాదు వాళ్ళే వచ్చి చేస్తాం. సార్ ఫోన్ చేస్తే నేను వచ్చాను, నేను నాకేం తెలియదు కదా. కిరణ్ కు దమ్ముంటే చిత్తూరులో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో తాను అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు మనసులో మాటను బహిర్గతం చేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళని తప్పనిసరిగా హైదరాబాద్ లో 19th నాడు పొద్దున్నే పిలిచి 2 గంటల వరకు వాళ్ళకి భోజనాలు ఇజనాలు ఏర్పాటు చేసి రాణా ప్రతాప్ హాల్ చే నంబర్ అంబర్పేటలో పెట్టి దీనికి ఇవ్వాలనే నేను జయరామ్ రమేష్ను మాట్లాడా. జయరామ్ రమేష్ కూడా అభినందించేది ఏమిటంటే కొప్పుల రాజు గారు కూడా గతంలో ఐఏఎస్ ఆఫీస్ చేశాడు, ఇవాళ ఏఐసిసిలో ఏది ఎస్సీ సెల్ ఆల్ ఇండియా చైర్మన్ కూడా, వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను రమ్మని. అక్కడ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో వచ్చినటువంటి ఏది అమరవీరుల తల్లుల్లో అయితే తల్లి లేకుండా అమరవీరుల ఎవరైతే భర్త చనిపోతే భార్యతోటి వీళ్ళందరితోటి కన్సల్టేషన్ చేసి వచ్చే ఈ ప్రభుత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి ఎలాంటి ఆలోచన ఉన్నదనేది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడానికే నా ఉద్దేశం. ఎందుకంటే కేవలం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ వెంటనే స్పందించి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. Yes, sir.
పరీక్ష పెట్టి దాని ద్వారా ఈ రిక్రూట్మెంట్ అనేది జరగాలి. అట్లా జరగకుండా ఉచ్చల యూనివర్సిటీ అని మరి అనేక యూనివర్సిటీల్లో 90% కి పైగా ఇచ్చి వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వడం వల్ల ఇక్కడ మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆకలి కేకలతో ఇక్కడ ఉద్యమం చేసి మరి ఈ ఉద్యోగాల కోసం పోరాడినటువంటిది రాజకీయ నాయకుల కోసము కాకుండా ఈ ఉద్యోగాలు ఈ నిరుద్యోగులకు కల్పించేటువంటి విధానము శాస్త్రీయంగా జరపాలి. తప్పకుండా నోటిఫికేషన్ ద్వారానే ఉద్యోగాలు అనేటువంటిది కల్పించాలి. ఎప్పటి నుండో బీజేపీలో చేరతానని చెప్పుకుంటూ వచ్చిన సినీ నటి జీవిత రాజశేఖర్ ఎట్టకేలకు తన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె కాషాయ కండువ కప్పుకున్నారు. గతంలో ఆమె టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉన్న సంగతి తెలిసిందే. చేస్తున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం స్ట్రాంగ్ చేయాలి అన్న ఒకే ఒక మోటివ్ తో నేను ఈ పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నాను. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ అబౌట్ మై జాయినింగ్ ద పార్టీ. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అండి. రాజశేఖర్ గారు కూడా జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే మేమిద్దరం వెళ్ళి కలవడం జరిగింది. నేను ఏదైతే ఫీల్ అవుతున్నాను ఇది మా ఇద్దరి అభిప్రాయం ఈ పార్టీ గురించి. ఈ రోజు ప్రజలకు ఏం కావాలి, నరేంద్ర మోడీ గారు ఎంత అవసరం అన్నది మేమిద్దరమే, మా కుటుంబం నాట్ ఓన్లీ మేమిద్దరు నా పిల్లలతో సహా మా కుటుంబం మొత్తం చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు సపోర్ట్. రాజశేఖర్ గారు కూడా జాయిన్ అవుతారు బట్ ఇన్ ది ప్రాపర్ టైం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.